జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనమందరం కూడా స్వామివారికి తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి నుంచి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి నుంచి మొన్న కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి వరకు కూడా స్వామివారికి ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష అంటారు. మనందరికీ తెలిసిన విషయం. అయితే మనందరం కూడా స్వామివారికి పానకం వేసాం. అంటే మన ఇంట్లో తండ్రి నువ్వు దేవేరులతోటి ఈ ఇంట్లోనే నువ్వు ఉండాలి నాయన అనేసి మనం ఒక పానకం వేసుకుందాం అమ్మ. ఇలా వేసుకున్న ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది, మీ కష్టాలన్నీ తీరుతాయి అని నేను చెప్పాను. అలా చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఫోన్లు కూడా చేశారు, అమ్మ మీరు చెప్పినట్టుగా అదేంటి పానుపు వేసి ప్రతిరోజు కూడా సాయంత్రం వాటిలో కొంచెం గోరువెచ్చని పాలు కొంచెం బెల్లం వేసి అలాగే యాలక్కాయ పొడి వేసుకుని మేము పెట్టిన అవి అందరం స్వీకరించడం మొదలు పెట్టిన తర్వాత ఈ నాలుగు నెలల్లో మేము చాలా మట్టుకు మార్పులు చూసామమ్మా. అందులోనూ ఇప్పుడు మనం భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆ నాలుగు నెలలు పోయిన నాలుగు నెలలు భయంకరమైన పరిస్థితులు అయినా సరే మా ఇంట్లో రూపాయికి లోటు లేకుండగా అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండగా ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా మేము చాలా బాగున్నామమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతోషం. అయితే అది నా వల్ల కాదండి, నేనే నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీకు చెబితే ఆ చెప్పింది చెప్పినట్టు మీరు చక్కగా ఆచరించినందుకు ఆ స్వామి అంటే ఆ తండ్రి అమ్మలిద్దరితోటి శ్రీదేవితోటి భూదేవితోటి శ్రీనివాసుడు మీ ఇంట్లో పాన్ వేసుకుని మీ ఇంట్లోనే ఉన్నారన్న భావనతోటి మీరు స్వామిని సేవించుకున్నారు కాబట్టి ఆ తండ్రి మీ అందరినీ కరుణించారు. చాలా సంతోషం. మీతో పాటు నా స్వామి నన్ను కూడా కరుణించారు. అయితే అందరికి ఇప్పుడు డౌట్ ఏంటి అంటే అమ్మ ఆ పాన్పు వేసిన వస్త్రాన్ని ఏం చేయమంటారు. అయితే నేను మొన్న మధ్యన వీడియోలో చేశాను, కాకపోతే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు రాలేదు. సరే నేను ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను ఏం చెయ్యాలి అని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ పట్టు వస్త్రాలు పెట్టుకున్నారు, నాకు చాలామంది చూపించారు కూడా. కొంతమంది పట్టు వస్త్రాలు లాంటివి పెట్టుకున్నారు. కొంతమంది ఏం చేశారు అని అంటే పర్వాలేదమ్మా మీ దగ్గర ఏముంటే అది పెట్టుకోండి అంటే టవల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది జాకెట్ ముక్కలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా వాళ్ళకి ఎంత స్తోమత ఉందో ఎంతవరకు వాళ్ళు పెట్టగలుగుతున్నారో అన్నది వాళ్ళు స్వామివారికి దేంటి పాంపు కింద వేసుకున్నారు. అయితే చూడండి, మీరు టవల్స్ కనుక పెట్టుకున్నారనుకోండి, ఒక తెల్లటి టవల్ని కనుక పెట్టుకున్నారనుకోండి, ఆ టవల్ని ఎప్పుడు కూడా అంటే స్నానం చేసి అదేంటి బాత్రూంలోకి తీసుకెళ్ళి తుడుచుకుని ఇలా చేసుకునేటట్టు మటుకి వాడకండి. ఓకేనా? అలా కాకుండా చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు మీ దగ్గర అంటే గబుకునే తీర్థం తీసుకుంటే చేయి తుడుచుకుందాం అనుకున్నాం, లేదంటే ఏ పూజ చేసిన తర్వాత చేయి తుడుచుకుందాం అనుకున్నాం, అలాగా దాన్ని వాడుకోండి. లేదమ్మా నేను అలా వాడను అని అంటే కనుక చక్కగా మీరు బీరువాలో పెట్టేసుకోండి. ఇదొకటి. తర్వాత జాకెట్ ముక్క, పట్టు జాకెట్ ముక్క పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చక్కగా కట్టుకుంటాను, నేను కట్టుకుని నేను అదేంటి వేసుకుంటానమ్మా నా ఒంటి మీద అని అంటే కనుక వేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక చక్కగా తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకోండి. ఓ సరే, ఈ రెండూ కాకుండా మామూలు జాకెట్ ముక్క పెట్టామమ్మా మేము, మరి ఏం చేయమంటారంటే ఏమీ బాధపడక్కర్లేదమ్మా, ఈరోజు మామూలుని పెట్టారేమో రేపు పొద్దున పట్టు వస్త్రం పెట్టుకునే స్తోమతని ఆ శ్రీనివాసుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఆ జాకెట్ ముక్క అయినా సరే మీరు దాన్ని పట్టు వస్త్రం కిందే భావించండి. ఏ పట్టు వస్త్రం అంటారు, ఇప్పుడు జాకెట్ ముక్క అయినా టవల్ అయినా లేదంటే పట్టు జాకెట్ అయినా ఏదైనా సరే సాక్షాత్తు తిరుమల వాసుడు వస్త్రానికి ఎంతో 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 పేరుంది. ఆ వస్త్రాన్ని చాలా ఇదిగా తెచ్చుకుని అంటే మహానుభావులకే కొంతమందికి ఇస్తారనుకోండి, ఇచ్చిన వాళ్ళు తీసుకొచ్చి తల మీద పెట్టుకుని తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుని ఆ స్వామే మన ఇంట్లో ఉన్నట్టుగా భావన చేసుకుంటారు చాలామంది. అలాగే ఈ నాలుగు నెలల పాటు ఈ వస్త్రం మీద ఉన్న స్వామి మన స్వామి మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బీరువాలోనైనా పెట్టుకోండి, లేదు మీరు కట్టుకుంటాను వాడుకుంటాను అంటే కనుక అలాగైనా వాడుకోండి.
కాబట్టి ఏమీ ఇది లేదు. చాలా మందికి ఏంటంటే ఈ వీడియోస్ నేను చేసేసాను కాకపోతే మీకు అందలేదు, అందలేదు టెక్నికల్ ప్రాబ్లం వలన అందలేదు కాబట్టి మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు. అందుగురించి నేను మళ్ళీ మీకు ఈ వీడియో చేశాను. అయితే ఇంకొకటి గుర్తుంచుకోండి, ఆ వస్త్రాన్ని మట్టుకి కొన్ని కొన్ని చెడు కార్యక్రమాలకి వేసుకుని వెళ్ళకూడదు. మనం కట్టుకున్నాము అని అంటే కనుక కొంచెం పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీరు పూజ చేసుకుంటున్నారు, పూజ చేసుకున్నప్పుడు ఆ జాకెట్ వేసుకుని పూజ చేసుకోండి. గుడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఆ జాకెట్ కట్టుకుని గుడికి వెళ్ళండి. మగవాళ్ళు అనుకోండి, అదేంటి మనం ఎలాగైనా సరే గుడికి వెళ్ళినప్పుడు అదేంటి భుజం మీద కండువ వేసుకుంటాం కదా, అలాగే ఈ టవల్ వేసుకోండి. లేదా అదేంటి ఏదైనా వ్రతంలో కూర్చుంటున్నారు, ఈ కండువాని పక్కన పెట్టుకోండి. అది ఏంటంటే స్వామివారు సాక్షాత్తు మనతో ఉన్నట్టే లెక్క అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే అదేంటి ముక్కోటి అదేంటి తొలి ఏకాదశి నుంచి పెట్టిన వస్త్రాన్ని, అదేంటి కార్తీక ఏకాదశి వరకు ఉంచిన వస్త్రాన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని బీరువాలోనైనా పెట్టుకోండి, లేదు చక్కగా మీరు వాడుకుంటారంటే వాడుకోండి. ఇందులో ఏమీ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కొంతమందికి తెలుసు, పాపం కొంతమందికి తెలియక అడుగుతున్నారు. కాబట్టి మీ అందరినీ కూడా సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు మిమ్మల్ని అనుగ్రహించాలని వరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్.